కష్టకాలంలో ఉన్న అన్నదాతకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు భరోసా దీక్ష చేపట్టారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. మేమందరం కూడా ఇక్కడ కూర్చున్న అందరం కూడా, ఎందుకంటే మేము ఒక 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసాం తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అని. మాకు కేంద్ర నాయకత్వం ఎక్కడ బాధ్యత ఇస్తే నిత్యం ఏదో చోట కనిపిస్తూనే ఉంది. పంట పొలాలు కూడా ఎండిపోతూ కూడా రైతులంతా కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో కూడా లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికి కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు రైతుల పక్షాన రైతు ఎన్నటువంటి పంట పొలాలను కూడా పరిశీలించిన దాఖలాలు రైతులకు ఎవరు కూడా భరోసా నింపేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా నిరసన దీక్ష చేపడుతుంది. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున 36 గంటల పాటు రైతు నిరసన యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం దీక్షా స్థలం వద్ద ఉన్నాం. విజయ్ కూడా చూసుకోవచ్చు, దీక్షా స్థలం వద్ద ఉన్నాం. పెద్దపల్లి మాజీ అధ్యక్షుడు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పులేశ్వర్ అలాగే జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గారు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిరసన దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే 36 గంటల పాటు కూడా రైతు భరోసా నిరసన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. మొత్తంగా మనం మనతో పాటు మాట్లాడడానికి కొప్పుల ఈశ్వర్ గారు వారితో మాట్లాడే సార్, చెప్పండి ఎట్లా కొనసాగుతుంది దీక్ష, ఈ దీక్ష నేపథ్యంలో ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారో, ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయి దీనమైనటువంటి స్థితిలో రైతులు ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నీళ్లు ఇవ్వకుండా, వారిని ఆదుకోకుండా, వారికి ధైర్యం చెప్పకుండా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కల్పిస్తా ఉన్నది. మరి ఈరోజు నీళ్లిచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, గోదావరిలో 4000 క్యూసెక్ల నీళ్లు పోతున్నప్పటికీ కూడా ఉన్నటువంటి రిజర్వాయర్లలో ఉన్నటువంటి నీళ్లను కూడా సముద్రంలోకి వదిలిపెట్టి కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే మేము నీళ్లు ఇయ్యలేకపోతున్నాం అనేటువంటి ఒక బదనాం పెట్టడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉన్నది. అంటే యావత్ రైతాంగం చచ్చిపోయినా పర్వాలేదు, మీకు రాజకీయాలే కావాలి. లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోయినా పర్వాలేదు, మీకు రాజకీయాలే కావాలి. అధికారం వచ్చింది కదా, మంచిగా చేయొచ్చు కదా. నీటి నిర్వహణ చేయడం లోపల మీరు అట్టర్ ఫ్లాప్ అయినరు, ఘోరంగా విఫలమైనరు. మరి అందుకే ఈరోజు నీళ్లు ఇవ్వలేకపోయినరు. ఖచ్చితంగా పోయిన సంవత్సరం ఇదే దినానికి ఏ చెరువులో చూసినా, ఏ రిజర్వాయర్లో చూసినా, ఏ కాల్వలలో చూసినా, ఏ బావులు బోర్లలో చూసినా కావలసినటువంటి నీళ్లు నిండు కుండలను తలపించే విధంగా ఉంటే మరి ఒక సంవత్సరం గడిచేసరికి అధికార మార్పు మరి జరిగేసరికి ఈ నీళ్లను ఏమైనాయి, ఎక్కడికి మాయమైనాయి, ఎట్లా పోయినాయి అంటే మీ చాతగానితనం అనేది ఖచ్చితంగా కనబడతా ఉన్నది. నీళ్లుండి కూడా చేయలేకపోయినామని కనబడతా ఉంది. మనం ఇంతకుముందే చెప్పినట్టుగా పంపింగ్ చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయట. ఎవరి కోసం మరి డబ్బులు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రైతుల కోసం, పేద వర్గాల కోసం, ఇక్కడ ఉన్న అవసరాల కోసమే డబ్బులు ఖర్చు పెడతారు. నీళ్లు పంపింగ్ చేయకుండా రాష్ట్రం అంతా మరి సస్యశ్యామలం ఎట్లా అవుతుంది, ఎట్లా పంటలు పండుతాయి? గత 9.5 సంవత్సరాలలో మామూలుగా 40-45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 1.25 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి 3.20 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మళ్లీ కనుమరుగు చేస్తారు, మళ్లీ 20 సంవత్సరాలు వెనుకకు పోయేలాగా చేస్తారు. మరి నీటి నిర్వహణలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం. మరి ఇప్పటికే ఎవరైతే మరి రైతులు పంటలను మరి పూడగొట్టుకున్నారో,
ఎండిపోయినాయో, మరి నీళ్లు లేక నెర్రలు వారినటువంటి పొలాలు ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఒక ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పొలాలకు చివరి మరి 2 తడులకు నీళ్లు ఇచ్చి మరి తప్పకుండా ఆ పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి 36 గంటల రైతు నిరసన దీక్ష కొనసాగుతా ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే దిగి వచ్చి మరి ప్రభుత్వం సహకారాన్ని రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే స్టేట్మెంట్ ఇవ్వాలి, స్పందించాలి, రైతులకు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఇయ్యనటువంటి రైతు బంధు వెంటనే చెల్లించాలి. రైతు బీమా కట్టినటువంటి రిన్యువల్ ఇప్పటి వరకు కట్టలేదు. మరి గత ప్రభుత్వం ఆగస్టు వరకే రిన్యువల్ కట్టింది, అది రిన్యువల్ కాకపోతే ఏ రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల సహాయం అందదు కాబట్టి వెంటనే రిన్యువల్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి. మీరు చెప్పిన మరి 2 లక్షల రుణమాఫీ కోసం మరి రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. తక్షణమే బ్యాంకు అధికారుల యొక్క ఒత్తిడి బంద్ చేయాలి రైతుల మీద. ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని కూడా మేము మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తక్షణమే ప్రభుత్వం మరి స్పందించాలనే ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టడం జరిగింది.